యూరియాల సర్ఫేసి గిలగొడితే చిక్కటి పాలు రెడీ పసుపుల రంగు కలిపి నా పెదక బయటికి తెలువది కారంలో తొడిమెల పొడి కలిపితే కనిపెట్టడం కష్టమే శాపతల చింతగింజల పొడి కలిపితే తేడా తెలువదట అల్లంలో అరటి బెండ్లు పామాయిల్ తోని నెయ్యి జంతువుల బొక్కల తోని నూనె ఓ ఇట్లా తీరు తీరు ఉంటాయి దినం ఆడనో ఇన్న వట్టుకునుడు కేసులు పెట్టుడు మామూలే కానీ గీడ కూడా తేడా చేసుడే అస్సలు మంచిగా అనిపిస్తలేదట ఉత్తమ కస్టమర్లకు మందు బాటిల్ మంచిగా చూడురి ఫస్ట్ క్వార్టర్ లో మూతకు జరంత కిందికుంది మందు రెండో బాటిల్ లో మూత కాటుకంటే మీదికే ఉన్నది మూడో క్వార్టర్ లో పెగ్గు మందం తక్కువ ఉంది మూడు ఒక్క కంపెనీ క్వార్టర్ లే ఒక్క దుక్నోలగ ఉన్నాయి ఏసిన సీల్ ఏసినట్టే ఉన్నది మరి ఈ తేడాలు ఎందుకునియో తాగేటోళ్ళకే అర్థం కాలేదట మొదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలకు ఈ వైన్స్ లో ఇద్దరు అన్నలు మూడు క్వార్టర్లు కొన్నారట రాత్రి మూడు బాటిల్ మూడు తీర్లు కనబడే వరకు కల్తీ జరిగిందంట అవుట్ వచ్చిందట ఇదేందని దుక్న పైన అడిగితే అన్నకు సర్రున బీపీ పెరిగింది ఫోన్ కొడితే ఆప్కార్ వాళ్ళు వచ్చి మూడు బాటిల్లు చెకింగ్ చేసిండ్రు సీల్ తీయకుంటేనే కోటర్లు కొంత ఖాళీ చేసి ఆయన లఘువ మందు స్పిరిట్ నింపుతున్నారంటే అవుట్ ఉందట తాగేటోళ్లకు ల్యాబ్ లో మరి ఏం రిపోర్ట్ వస్తుందో గానీ పతేడు రేట్లు పెంచుతున్నా ఓర్స్కొని తాగేటోళ్ళకి ఇట్లా మోసం చేసుడైతే అస్సలు పద్ధతి కాదే అన్నలు